हाय व्यूवर्स, वेलकम टू आदान स्पोर्ट्स। नेन मी होस्ट सुधीरेड्डी। सो मुंदु ई वीडियो चूस्तुन्न ईपीएल लवर्स अंदरिकी ओक चिन्न रिक्वेस्ट। ई वीडियो लिंक डिस्क्रिप्शन लो आदान टेलीग्राम ग्रूप लिंक नेनु पेस्ट चेशानु। मीलु एवरैते आदान टेलीग्राम ग्रूप लो जॉइन अवन वाळ्ळु उंटे ईजीगा लिंक द्वारा जॉइन अयिपोंडि, एंदुकंटे क्रिकेट अपडेट्स अन्नी आदान टेलीग्राम ग्रूप लो अप टू डेट उंटायि। అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తున్నాను। ఐపీఎల్ అప్డేట్స్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా, మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ చేయొచ్చు। ఇక లేట్ చెప్పుకున్నా, మరి ఐపీఎల్ అప్కమింగ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, రెండు హాట్ ఫేవరెట్ టీమ్స్ లో ఫేవరెట్ డ్రీమ్ 11 టీమ్ గా ఏ 11 ప్లేయర్స్ ని పిక్ చేసుకోవాలో ఒక్కసారి ఇప్పుడు అనాలసిస్ చూద్దాం। సో ఇది నా ఫేవరెట్ డ్రీమ్ 11 టీమ్, మీకు ఏదైనా టీమ్ ఉంటే మీరు ఆ టీమ్ అయినా చూస్ చేసుకోవచ్చు। సో టీమ్ నెంబర్ 1 వచ్చేసి డేవిడ్ వార్నర్, రుతురాజ్ గైక్వాడ్, రిషబ్ పంత్, ఉతప్ప, మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, రవీంద్ర జడేజా, షార్దుల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, సిమ్రాన్జీత్। సో సిమ్రాన్జీత్ నన్న పెట్టుకోవచ్చు, లేకుంటే ముఖేష్ చౌదరి, అది మీ చాయిస్। సో మొత్తంగా ఈ టీమ్ లో మీరు కెప్టెన్ పరంగా వార్నర్ ని పెట్టుకోవచ్చు, వైస్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ని చూసుకోవచ్చు। అండ్ టీమ్ నెంబర్ 2, కాన్వే, మోయిన్ అలీ, అంబటి రాయుడు, పోవెల్, ఎంఎస్ ధోని, కుల్దీప్ యాదవ్, ప్రిటోరియస్, తీక్షణ, నోట్రేష్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్. అండ్ ఈ టీమ్ లో మీరు కెప్టెన్ గా కాన్వేన్ పెట్టుకోవచ్చు, వైస్ కెప్టెన్ గా పోవెల్ ని పెట్టుకోవచ్చు। సో ఇది నా ఫేవరెట్ 2 డ్రీమ్ 11 టీమ్స్. అండ్ మీకు కూడా ఏదైనా డ్రీమ్ 11 టీమ్ ఉంటే మీరు ఆ టీమ్ అయినా చూస్ చేసుకోవచ్చు। అండ్ గుర్తుంది కదండి, వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తాను। మీరు ఎవరైతే ఆదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి। క్రికెట్ టాస్ ప్రిడిక్షన్స్, మ్యాచ్ విన్ ప్రిడిక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో అప్ టు డేట్ గా ఉంటాయి। అండ్ మరిలాంటి లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఆదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।